మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హరే కృష్ణ ఆత్మ ఇదే ఛానల్లో నేను మోకాల నొప్పుల గురించి రెండు వీడియోలు చేశానండి దయచేసి వాటిని చూడండి మళ్ళీ అదే టాపిక్ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇంకా చాలా మంది నన్ను ప్రశ్నలు ఇస్తా ఉన్నారు అదేంటంటే ఇంకా ఏమైనా రెమెడీస్ చెప్పండి అండి అయితే ఒకటి మనకు విపరీతమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడము రెండవది వాతాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడము మూడవది ఆ యొక్క ఆమాన్ని తగ్గించేటట్టుగా చెప్పాను మీరు దాన్ని క్లియర్గా చూడండి అయితే ఇప్పుడు మనకు మోకాలు నొప్పులు వస్తే ఆల్రెడీ వచ్చినాయి ఆల్రెడీ అంటే మోకాలు వంగిపోయింది మరి ఏం చేయాలి వెరీ సింపుల్ అండి బరువు ఉంటారేమో ఒకసారి చూసుకోండి మీ యొక్క శరీరం యొక్క హైటు వెయిట్ వయస్సును కంటే ఎక్కువగా బరువు ఉంటే దయచేసి బరువు తగ్గడానికి ట్రై చేయండి ఒక్క కిలో బరువు తగ్గినా కూడా మీ మోకాళ్ళ మీద చాలా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది తొందరగా కోలుకుంటాయి అవి బరువు తగ్గడానికి ట్రై చేయండి బరువు తగ్గడానికి కావాల్సినటువంటి వీడియోస్ నాయకు చాలా ఉన్నాయి దయచేసి చూడండి బరువు తగ్గడం కనుక కుదరకపోతే అప్పుడు మొఖాలు తగ్గించలేము అండి నొప్పులు తగ్గించలేము బరువు తగ్గడానికి ట్రై చేయండి రెండవది ఏంటంటే ఆయుర్వేదం ఓటీసీ కాదండి ఓవర్ ది కౌంటర్ కాదు అంటే అందరికీ చెప్తే ఒక టాబ్లెట్ కానీ ఒక అంటే మందు కానీ చెప్తే మేము అందరం చేసుకుందాము అంటే సరిగా దాని యొక్క రిజల్ట్ రాదండి అప్పుడు మనం ఆయుర్వేదం మనం బదనాం చేస్తాం కదా అలా కాకుండా మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యుని నిపుణులైనటువంటి ఒక శ్రేష్టమైన అనుభవంతో కూడినటువంటి ఆయుర్వేద వైద్యున్ని సంప్రదిస్తే మీకు మోకాళ్ళను మళ్ళీ రీస్టోర్ చేయడానికి మీ యొక్క ఆ మోకాళ్ళు అవస్థలు పాడకుండా చూడడానికి అవకాశం ఉంది అయినప్పటికీ నేను చెప్తున్నాను ఎక్స్టర్నల్గా ఏదైనా ఆయిల్ ఉంటే కొంచెం మసాజ్ చేసుకోండి ఎందుకంటే మోకాళ్ళు కానీ ఏదైనా కీలుకు రక్త ప్రసారం ఉంటుంది కానీ ఆక్సిజన్ సప్లై ఉండదండి సో మనకు టిష్యూలకు ఉంటాయి కదా రక్తం సప్లై ఎట్లా అవుతుందో ఆక్సిజన్ సప్లై అవుతుంది కదా కానీ ఎప్పుడైతే ఆ ఎడ్జ్లు ఏదైతే ఇప్పుడు మోకాలు ఉందనుకోండి ఆ ఎడ్జ్ భాగం ఉంటుంది కదా దీనికి ఆక్సిజన్ సప్లై ఉండదు ఎందుకు అంటే దానికి అక్కడ బోన్కు ఆక్సిజన్ సప్లై చాలా కష్టం అందుకే ఏం చేస్తామంటే ఆక్సిజన్ సప్లై కావడానికి దీనికి రఫ్ చేస్తే తప్ప అంటే దీనికి ఇట్లా మర్దన చేయడము కదలికలు ఉంటే మాత్రమే ఆక్సిజన్ సప్లై అవుతాయి అంటే దాని అర్థం ఏంటి అంటే ఏదైనా కాలును కానీ కీలును కానీ అదే పనిగా కదిలించకుండా అలాగే పెట్టామనుకోండి ఏమవుతుంది దానికి ఆక్సిజన్ సప్లై లేక అది సరిగా ఎదగదనమాట అంటే జ శరీరంలో ఎదగదు అంటే రెగ్యులర్గా అది పునరుజ్జీవంగా ఉండదు అనమాట అప్పుడు ఏమవుతుంది అది డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంది అంటే ఏం చేయాలి ఖచ్చితంగా అన్ని కీళ్లను కాళ్ళను కదిలిస్తూ ఆడిస్తూ నడక కావచ్చు వ్యాయామం కావచ్చు లేకుంటే వీలైనంత వరకు ఓపిక్గా ఎక్సర్సైజ్ చేయడం అంటే కొంచెం కాళ్ళను కీళ్ళను కదిలించేటువంటి ఎక్సర్సైజ్ తప్పనిసరిగా అందరూ చేయాలి లేకపోతే కీళ్ళను కాళ్ళను మనం డ్యామేజ్ నుంచి తప్పించుకోలేం సో మంచి రెమెడీస్లో ఆముదం అండి మీరు వెనకట మనం వంట ఆముదము ఖచ్చితంగా తీసుకునే వాళ్ళము అంటే పెద్దవాళ్ళకి తెలుసు వంట ఆముదం అంటే అందరూ సహజంగా పదిహేను రోజులకు ఒకసారి నెల రోజులకు ఒకసారి వంట ఆముదం తీసుకోండి విరేచన కా 所以 ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది విరేచనకారిగా పనిచేస్తుంది నేను ఇంతకుముందు చెప్పాను కదా వాతాన్ని తగ్గించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ నూనెల రూపంలో వంట ఉంటాయి సో వంట మీరు తీసుకోండి విరేచనం కలుగుతుంది కదా అప్పుడు మోకాల నొప్పులతో పాటు అన్ని కీళ్ళు డ్యామేజ్ను ఆపుతుంది ఇంకా తగ్గట్లేదు అనుకుంటే మీరు క్షీర బల తైలము అని చెప్పి మార్కెట్లో ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది దాన్ని ఉదయం ఒక మూడు ఎంఎల్ సాయంత్రం మూడు ఎంఎల్ వేడివేడి అన్నంలో ఫస్ట్ ముద్ద లో కనుక తింటే అది చాలా బాగా పనిచేస్తుంది క్షీరబల వన్ నాట్ వన్ క్యాప్సల్స్ కూడా దొరుకుతాయి కానీ క్యాప్సెల్స్ వచ్చి కాస్ట్లీ అవుతాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే సైజ్ డోస్ సరిపోదు అనమాట క్షీరబల తైలము మీరు మూడు నెలల వరకు రెగ్యులర్గా వాడచ్చు అది కూడా సరిపోకపోతే దానితో పాటు గంధ తైలం అని చెప్పి తైలం దొరుకుతుంది ఇది కడుపులోకే ఇది కూడా మూడు ఎంఎల్ పొద్దున మూడు ఎంఎల్ సాయంత్రం వేడివేడి అన్నంలో అప్పుడు మీరు అంటే ఫస్ట్ ముద్దలో కనుక తీసుకుంటే మీకు మోకాల నొప్పులే కాదు అన్ని నొప్పులు కీళ్ళు నరిష్మెంట్ అండ్ బోన్ నరిష్మెంట్కు ఈ రెండు తైలాలు చాలా బాగా పనిచేస్తాయండి క్షీరబలా తైలం మరియు ఆముదము మూడవది తైలం ఈ మూడు చాలా అద్భుతంగా పనిచేస్తాయి కానీ ఒకటి కండిషన్ అండి అది మీ యొక్క అరుగుదలను బట్టే తీసుకోవాలి ఒకవేళ అంటే నేను చెప్పాను కదా అని చెప్పి అదే పనిగా తీసుకొని అరుగుదల లేనప్పుడు తీసుకుంటే మళ్ళీ నేను చెప్పాను కదా అరుగుదల లేనప్పుడు ఏదైనా ఆహారం తీసుకుంటే అది ఏమై ఏముగా మారిపోతుంది ఆమముగా మారిపోతుంది టాక్సిసిటీగా మారిపోతుంది బాడీలో ఎప్పుడైతే టాక్సిసిటీగా మారిపోతుందో అది అన్ని రోగాలను క్రియేట్ చేస్తుంది హరే కృష్ణ